నేరెళ్ల ఘటనపై టీ కాంగ్రెస్ నేతలు పోరు ఉధృతం చేస్తున్నారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనకు సన్నద్ధమవుతున్నారు. త్వరలోనే డీజీపీ గవర్నర్లను కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. మరోవైపు ఈ వ్యవహారంపై ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. ఘటనకు బాధ్యులను చేస్తూ సీసీఎస్ ఎస్ఐ రవీందర్ ను సస్పెండ్ చేసింది. ఓవైపు విపక్షాల ఆందోళనలు, మరోవైపు అధికార పక్షం ప్రతి విమర్శలు. గత కొద్ది రోజులుగా నేరెళ్ల దళితులపై దాడి ఘటన తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో విపక్ష నేతలు పోరాటం ఉధృతం చేసేందుకు సమాయత్తమవుతున్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పార్టీ ఎస్ఈసీఎల్ నేతలు సిరిసిల్ల బాధితులకు న్యాయం కోసం అఖిలపక్ష ఆధ్వర్యంలో కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటన మొత్తం తెలంగాణ సమాజమే సిగ్గుపడేలా ఉందని విమర్శించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో పోరాడతామని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. ఈ విషయంలో అఖిలపక్షం గవర్నర్ గారిని కలవాల్చుకున్నాం. మరి మాకు మీరు సమయం ఇవ్వండి నెక్స్ట్ 2-3 డేస్ లో అని చెప్పి అడగడం జరిగింది. వారు సరే 12 కానీ 13 కానీ 14 కానీ ఎప్పుడు సమయం ఇచ్చినా అఖిలపక్షంగా గవర్నర్ దృష్టికి తీసుకుపోయి మరి ఏ విధంగా ఈ కేసీఆర్ ప్రభుత్వం ఒక దళిత వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంది, చట్టపరంగా రాజ్యాంగపరంగా ఏ చర్యలు తీసుకోవాలని చెప్పి గవర్నర్ గారు కూడా ఒక ఆల్ పార్టీ డెలిగేషన్ పోయి మెమరాండం ఇవ్వబోతున్నాం. నేరెళ్ల బాధితులపై జరిగిన దాడులకు సంబంధించిన ఫోటోలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ప్రతిపక్షాల నేతలతో పాటు తెలంగాణ జేఏసీ ప్రజాసంఘాల నేతలు పరిశీలించారు. లారీలు తగులబెడితే కొట్టరా అని ప్రశ్నిస్తున్న ముఖ్యమంత్రి ఎవరి తరపున మాట్లాడుతున్నారో గుర్తించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు అఖిలపక్షాల నేతలు. తెలంగాణ రాష్ట్రం రావాలని అత్యధికంగా ఆత్మ బలిదానాలు చేసుకున్న వర్గాలే బాధితులుగా మళ్ళీ నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. మీ పరిపాలనలో మీరు ఆత్మగౌరవంతో తలెత్తుకొని బ్రతుకుతామని చెప్పిండ్రు కదా, మరి ఈరోజు తెచ్చుకున్న తెలంగాణలో వరుస సంఘటనలు దళితుల మీద దాడులు జరుగుతుంటే కనీసం మీకు మాట్లాడే ధైర్యం కూడా, మాట్లాడే వేదికలు లేకపోవడం అంటే మీరు తెచ్చుకున్న తెలంగాణ ఎందుకోసం అని ప్రశ్నించే అవకాశం ఉంది. బాధితులకు న్యాయం చేసేందుకు గవర్నర్ను కలుస్తామని ఆగస్టు 15 అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేయటంతో పాటు 21-22 రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు విపక్ష నేతలు. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్తో పాటు ఎస్సీ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. నేరెళ్ల వరకు పాదయాత్ర చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు కాంగ్రెస్ నేతలు. విపక్షాల ఆందోళనతో ఈ ఘటనపై ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. ఘటనకు బాధ్యుణ్ణి చేస్తూ సీసీఎస్ ఎస్ఐ రవీందర్ ను సస్పెండ్ చేసింది. నేరెళ్ల ఘటనపై డీఐజీ రవివర్మ ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఎస్ఐ రవీందర్ అత్యుత్సాహం వల్లే ఇంత గొడవ జరిగిందని నివేదికలో పేర్కొన్నారు. బాధితులపై అనవసరంగా లాఠీఛార్జ్ చేశారని తేల్చారు. దీంతో రవీందర్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ ఐజీ నాగిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.